పథకాలను గుర్తించి వాటికి 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అది మరి ఎంతో ఆశ్ర అవుతుంది ప్రతి రైతు కూడా, అది ఎంతో ఆశ్ర. ఎందుకంటే పంట పండి అంతా వచ్చిన లాభాలతో పాటు మళ్ళీ అడిషనల్ గా 500 అనేది ఇది ఎక్స్ట్రా లాభం అన్నట్టే. మరి రైతు సంతోషం ఉన్నప్పుడే ప్రభుత్వం కూడా సంతోషం ఉంటుంది. కాబట్టి రైతులని సంతోషంగా ఉంచి వాళ్ళని ఆదుకునే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో అయినా ఇప్పుడైనా రైతులకు ఎప్పుడైనా పెద్ద పీట వేసేది కాంగ్రెస్ పార్టీనే. మరి రైతులందరికీ న్యాయం జరిగే విధంగానే పార్టీ కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇదే కాదు, మిగిలిన పథకాలు అన్ని కూడా మీరు చూసినట్టయితే అన్ని కూడా ఒకటొకటి అమలు పరుచుకుంటూ రావడం జరుగుతుంది. మరి మిగతా ఏమున్నా అవి కూడా అతి త్వరలో ముందుకు తీసుకొస్తారు అన్ని పథకాలు కూడా. మరి ఇక్కడ ఏవైతే గుణ సంచులు ఇంకా పట్టాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎప్పుడు రైతులకి అవైలబుల్ ఉండేటట్టు చూడండి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడండి. ఇంకోటి ఈ సెంటర్స్లలో ఎక్కడ కూడా ఎటువంటి మోసం అనేది జరగకుండా చూడాలి. ఎందుకంటే మీకు చెప్పి వద్దేను, నేను మళ్ళీ నేను కూడా కనుక్కుంటాను. మీరు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయండి వీలైనంత మటుకు. ఎక్కడ ఏ తప్పు జరిగినా రైతుల మోసం చేస్తే అస్సలు టాలరేట్ చేసేది లేదు, అస్సలు ఊపుకునేది లేదు. వాళ్ళనేది పక్కన పెడతాము, ఎటువంటి ఆలోచన చేయము. కాబట్టి ఎవరు కూడా తప్పు చేయాలన్న ఆలోచన మనసులో ఉన్నాయి ఎక్కడన్నా వదిలిపెట్టి పోతున్నాం. సెంటర్లలో జాగ్రత్తగా చూడాలి. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.